నేను నిజ కుశలమే ముందు ఫోన్ తీ హాయ్ సంజు ట్రాఫిక్ ఎక్కువగా ఉందిరా తొందరగా రా వెయిటింగ్ నీ కోసం ఇదేం దేశం రా బాబు ఫ్రీగా మాట్లాడుకునే హక్కు ఉందంటారు మాట్లాడితేనేమో బిల్లు వేస్తారు సంజు హాయ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉందిరా అందుకే లేట్ అయింది సర్లే బంగారం ఇంతకు మన మ్యాటర్ ఇంట్లో చెప్పావా ఏంట్రా ఏమైంది ఇంతకి మీ ఇంట్లో ఏమన్నారు నిన్ననే నాన్నకు చెప్పాను ఒప్పుకుంటాడని అనుకుంటున్నాను నాన్నకు చెప్పాను కానీ ఆ కానీ కోపంగా చూసి వెళ్ళిపోయాడు అవునా మరి మీ అమ్మ ఏమంది అమ్మో అమ్మక తనకు తెలిసిన మరుక్షణమే నిన్ను చూసి ఆకర్షణం అవుతుంది పోనీ మీ అన్నకి చెప్దామా ఏనే బతకడ నీకు ఇష్టం లేదా మరేం చేద్దాం లేచిపోదామా అమ్మో ఇంకో మార్గం లేదా ఏ ప్రేమించే అప్పుడున్న ధైర్యం ఇప్పుడు లేదా మీ అబ్బాయిలంతా ఇంతేరా మాటలు కోటలు దాటుతాయి మనం దాటుతామంటేనే ఆలోచిస్తారు ఏ ఆమాత్రం తెగించలేరా తెగించడానికి తెగదంపులు చేసుకోవడానికి వ్యాస్తులు కాదే ప్రేమానుబంధాలు అయినా జన్మకు ఒకసారి వచ్చేదే పెళ్ళి మరి ఆ జన్మనిచ్చిన తల్లిదండ్రులు లేకుండా చేసుకుంటే దానికి విలువేముంటుంది సొల్యూషన్ చెప్పరా అంటే సోది చెప్తావేంట్రా బాబు సరే ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం రేపు ఏదో ఒకటి చేద్దాం ఇంటికి వెళ్ళి కాల్ చేయి నాయనా ఏంటి డాడీ ఇలారా ఆ కవర్లో ఓ అబ్బాయి ఫోటో ఉంది చూసి ఎలా ఉన్నాడో చెప్పు వాళ్ళకు నువ్వు నచ్చావట సంజు మా ఇంట్లో వాళ్ళు నాకు సంబంధం చూశారు నేను వాళ్ళకి నచ్చానంట ఫోటో చూసి చెప్పమన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు నో ప్రాబ్లం స్పాట్కి వచ్చే మాట్లాడదాం ఇదేం జీవితం రా బాబు ప్రేమకి పెళ్లికి మధ్య ప్రశాంతత కరువు అయింది ఏంటి ఇక్కడ ఇది మా ఇంట్లో నాకు తెచ్చిన సంబంధం అవునా ఆ నా ఫోటోనా నీ ఫోటోనా డాడీ ఏంటి డాడీ ఇదంతా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళం మీ ప్రేమను ప్రేమించమని ఎలా అనుకున్నావమ్మా నిన్ననే వీళ్ళ నాన్న నేను కలిసి మాట్లాడుకున్నాం మీ పెళ్లి గురించి మాకు వదిలేసి మీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి థ్యాంక్ యూ మా అయ్యా చిల్ మై బాయ్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి చూసావా తెగిద్దాం తెగదాం పులి చేద్దాం అన్నా నువ్వు తెంచుకోగల బంధమా ఇది ప్రేమ అనేది తెగింపు కాదు అది ఇరువురి మనసుల స్వార్థం నీ స్వార్థం స్వచ్ఛమైనదైతే ప్రేమ నీకు వరమవుతుంది